నమస్తే, వెల్కమ్ షైన్ అండ్ మీడియా. ఈరోజు ఒంగోలులో నారా లోకేష్ యోగల పాదయాత్ర అయితే చేపట్టారు. దాన్ని చూడటానికి మాత్రం చాలా మంది మహిళలు అయితే వచ్చారు. యోగల పాదయాత్ర ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళల్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, యోగల పాదయాత్ర ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. హ్యాపీ అమ్మా, ఎంత సూపర్గా ఉన్నావు. ఎప్పుడు నుంచో రెడీగా ఉన్నాం. ఎప్పుడు వస్తారా లోకేష్ గారు చూద్దాము, ఆహ్వానిద్దామని వెయిట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిద్దని మీరు అనుకుంటారు? ఇంకా ఏ పార్టీ ఏముంది? టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ, జై తెలుగుదేశం, తెలుగుదేశమే వస్తుంది అంతే. అంటే ఇప్పుడు వరకు మీరు వైసీపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూశారు, ఎలా ఉంది? ఆ ప్రభుత్వం ఉందని నేను ఇంతవరకు అనుకోలేదమ్మా, నేను చూడడం కూడా లేదు. ఆ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఏంటో మేము టీవీ చూడము, అసలు ఆ ప్రభుత్వ పథకాలు చూడము, ఆ న్యూస్ కూడా వినం మేము. పాదయాత్ర ఎలా ఉంది? చాలా బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. అంతా మేము ఇప్పుడు లోకేష్ గారి కోసమే ఎదురు చూస్తున్నాము. తను రాగానే అందరం తనని కలుసుకొని అందరం సంతోషాన్ని మేము ఎల్లబు తెలుపుకుంటాం అన్నమాట. ఈ నెక్స్ట్ కూడా ఇప్పుడు టీడీపీయే రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేది మేమంతా తెలుగుదేశం పార్టీకే ఓట్లేస్తాము. నెక్స్ట్ వచ్చేది కూడా టీడీపీనే, ఇది 100% గ్యారంటీగా చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని మేనిఫెస్టోని విడుదల చేసింది, దాని గురించి మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ కూడా రీసెంట్గా మేనిఫెస్టోని విడుదల చేసింది. అంటే స్త్రీ శక్తి కావచ్చు, ఇలా చాలా వరకు మేనిఫెస్టో విడుదల చేసింది. హామీలన్నీ 100% నెరవేరుస్తారండి. దాంట్లో అసలు ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు. అసలుకి 100% చంద్రబాబు గారు లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తారు. రేపు ప్రభుత్వం రాగానే ముందు లేడీస్ సంబంధించింది కానీ ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి పథకాలు అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు. అలా కాకుండా ఇంట్లో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు. అవన్నీ 100% పూర్తి చేస్తారు. దాంట్లో అసలు ఎటువంటి అనుమానాలే లేవన్నమాట. ఈరోజు జనవరి 27 నుంచి కుప్పం నుంచి బయలుదేరినటువంటి రాయలసీమ 52 నియోజకవర్గాల్లో 46 నియోజకవర్గాలు పూర్తి చేసుకొని అఖండ ప్రజా అభిమానాలతోటి 40 డిగ్రీల ఉష్ణోగ్రతని పిడుగులు పడతాయన్నా వర్షం పడతాయన్నా పసిబిడ్డలతోటి ఆరతలతోటి బకేలతోటి గజం మాలలతోటి గుమ్మడికాయలతోటి కొబ్బరికాయలతోటి ఘనస్వాగతం పలికినటువంటి మా యువ నాయకుడు మా లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నందుకు మా అందరము చాలా ఆనందిస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు, అతను తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరికీ అర్థమయ్యి ఈ రోజున ఒక్క తడవు ఉప్పినలాగా తెలుగుదేశం వైపు ప్రజానీకం ఈ విధంగా ఉరకలేస్తుందంటే అది ప్రజలందరికీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి కూడా 175 అన్న రోజే అతనికి డౌట్ వచ్చి ఒక మైండ్ గేమ్ చెప్తే దాంట్లో వాస్తవం లేదు మిత్రులారా. ఈ రోజున చక్కగా ఈ యువగళం ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా యువ నాయకుడు ఒక మహానాయకుడు అయ్యి ఇది చంద్రబాబు యొక్క శక్తి సామర్థ్యం ఇంకో గట్టిన గుడ్డ వాసన అంటారండి. అట్నే చంద్రబాబుల యొక్క శక్తి సామర్థ్యం పట్టుదల కుసిలో కసి ఉందా డిగ్నిటీ రాయల్టీ సార్వభౌమత్వం రాజదర్బారు ఇన్ని సంపూర్ణ లక్షణాలు మా లోకేష్ బాబు ఉన్నందుకు మేమంతా హర్షిస్తున్నాము. రాష్ట్రానికి కులం కాదు, మతం కాదు, గ్లామర్ కాదండి, ప్రతిభ ఉండేటువంటి ప్రజలంతా బాగుంటారు. నా ఒపీనియన్ చోతో ముగిస్తాను. నారా లోకేష్ చేపట్టిన యోగలం పాదయాత్రకి స్పందన ఎలా ఉంది? చూస్తున్నారుగా మీరు, అంతే జై లోకేష్ అంటాం, ఇంకా ఇంకెంత మించలేదు కూడా. సో రీసెంట్గా అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. సో దాంట్లో ఉన్న అన్నీ కూడా అమల్లోకి వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఖచ్చితంగా, టీడీపీనే చేస్తుంది ఏ చెప్పినా, ఏ చెప్పినా టీడీపీ వల్లే అవుతుంది. చెప్పింది చేసేది టీడీపీనే, ఇంకెవరు చేయలేరు, చేయరు కూడా. జై లోకేష్. ఎవరైనా ఇప్పుడు ఈ పాదయాత్రలో చాలా బాగా స్పందన కనిపిస్తూ ఉంది మాకు. ఇప్పటికీ వచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు, అంతకుముందు ఏదైతే మాకు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అంతవరకే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే ఏ అభివృద్ధి చూడలేదు. ఏ అభివృద్ధి చేసినా కానీ టీడీపీ ప్రభుత్వం జనార్దన్ గారి నాయకత్వంలోనే జరిగింది. ఇప్పుడు మేము అదే ఆశిస్తున్నాము, లోకేష్ గారి నాయకత్వం మీద పనిచేయాలని కూడా కోరుకుంటున్నాము. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇంతకుముందు వేసిన రోడ్డుని మళ్ళీ వేశారు, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో జనార్దన్ గారు వేసిన రోడ్డుని మళ్ళీ తవ్వి మళ్ళీ వేశారు.
అదే ఇక్కడ కనపడ్డ అభివృద్ధి, ఇంకా వేరే అభివృద్ధి మేమైతే చూడలేదు. ఇక్కడ అది లోకేష్ బాబు చాలా సంతోషంగా తిరగాలని, ఇలాగ పాదయాత్ర కంటిన్యూ యూత్ అందరినీ కలుపుకొని హ్యాపీగా జరగాలని మేము కోరుకుంటున్నాం. మహిళలు ఇంత చైతన్యంగా ఇంతకుముందు అంటే ఈ జరిగే అన్యాయాలకి అక్రమాలకి వీటన్నిటికి వ్యతిరేకంగా గలమిప్పాలని మహిళలందరూ, లేకపోతే ఈ మహిళలకంతా వచ్చేవాళ్ళు కాదు. ఏదైతే ఇక్కడ ఈ అన్యాయాల అక్రమాలను ఎదిరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు మహిళలందరూ. జై లోకేష్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి అమ్మ, వేసిన రోడ్డును మళ్ళీ వేశారు. మేము ఏదైనా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ తర్వాత ఏ పార్టీ అయినా అసలు ఏమి చేయలేదు. తెలుగుదేశం పార్టీ చేసినంత అభివృద్ధి ఏ పార్టీ చేయలేదు, అంతే. చూస్తానే ఉన్నారుగా ఇప్పుడు జగన్ చేసే అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి. ప్రజెంట్ ఈసారి చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఆకర్షిస్తూ ఉంది. ఎందుకంటే చాలా వరకు పారిశ్రామిక వాళ్ళన్నీ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వస్తే కానీ మళ్ళీ వాటికి పూర్వవైభవం వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాము. అనేక రకాలుగా వ్యాపారస్తులంతా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్టేట్ మొత్తంలో కూడా ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలు అన్ని వర్గాల వాళ్ళు ఈసారి తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి బలంగా కోరుకుంటూ ఉన్నారు. మన లోకేష్ అన్నగారు గత కొన్ని రోజులుగా చేస్తున్న పాదయాత్ర చాలా చాలా బాగా సాగుతూ ఉంది. ప్రతి వాడవాడలా మంచి ప్రతిస్పందన లభిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళల్లో కానీ యువతలో కానీ లోకేష్ గారికి పరిపూర్ణమైన సపోర్ట్ ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి మేము అనుకుంటాం. ఒంగోలులో ఈ జనాభా, ఈ ఉత్సాహం, ఈరోజు లోకేష్ బాబు మీద వీళ్ళు చూపించే ప్రేమ ఆదరణ చూస్తుంటే 175కి 175 వాళ్ళు కాదు, రేపు నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం ప్రభంజనం చూడబోతున్నామని కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి, మాటలు జాగ్రత్తగా రానియండి, లేదంటే మీరు రేపు ఎలక్షన్ తర్వాత గుర్తుపెట్టుకోండి, వేటాడుతాం ఒక్కొక్కడిని అని కూడా మనవి చేస్తూ ఉన్నాం. అంటే లోకం చేసా అంటే యూ